హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాల్. ఫ్రెండ్స్, చాలామందికి హెయిర్ రాలిపోతూ తెల్లగా అయిపోతుంది. అయితే మనం హెయిర్ శుభ్రం చేసుకోవడానికి షాంపూని అందరం వాడతాము. అయితే ఈ షాంపూలో కొన్ని పదార్థాలు కలుపుకుంటే మీ జుట్టు ఒత్తుగా నల్లగా మారుతుంది. బయట కొనుక్కునే షాంపూలో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. అయితే మీరు ఈ షాంపూలో నేను చెప్పేవి కలుపుకుంటే మీ హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండవు, చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది, ఎటువంటి హెయిర్ సమస్యలు కూడా ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని న్యాచురల్ కలబందని ఒక స్పూన్ తీసుకోండి. ఇంట్లో ఉండే కలబంద లేకపోతే అలోవెరా జెల్లిని ఒక స్పూన్ తీసుకోవాలి. కలబందలో ఉన్న ప్రోటియోలైటిక్ ఎంజైములు, విటమిన్స్, ప్రోటీన్స్, ఖనిజ లవణాలు జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి జుట్టు కుదులను దృఢంగా మారుస్తుంది. అంతేకాదు ఫంగల్ వ్యతిరేక లక్షణాలు చుండ్రును పోగొట్టి జుట్టును ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. కలబంద హెయిర్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తరువాత మీరు కాఫీ పౌడర్ని ఒక స్పూన్ తీసుకోవాలి. ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు. కాఫీ పౌడర్ జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది, మృదువుగా మెరిసేలా చేస్తుంది. జుట్టుకి కండిషనర్గా కూడా బాగా పనిచేస్తుంది. మంచి కలర్ రావడానికి కూడా కాఫీ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. జుట్టుని ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. జుట్టుని మెరిసేలా చేసి చుండ్రును కూడా పోగొడుతుంది. కాఫీ పౌడర్ని యూజ్ చేయడం వల్ల జుట్టుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. తరువాత ఇందులో ఉసిరి పౌడర్ని ఒక స్పూన్ కలుపుకోవాలి. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఉసిరిని జుట్టుకి రాయడం వల్ల జుట్టు నల్లగా మృదువుగా మెరుస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఏజింగ్ లక్షణాలు జుట్టు తెల్లగా అవ్వకుండా చేస్తాయి. ఇంకా ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇది జుట్టును ఇన్ఫెక్షన్ నుండి కాపాడి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉసిరి పౌడరు మన హెయిర్కి చాలా మేలు చేస్తుంది. తరువాత మీరు ఇందులో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఏదైనా షాంపూని కలుపుకోండి. మీకు హెయిర్కి సరిపడా షాంపూని కలుపుకోవాలి. మన ప్యాక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మీరు తలస్నానం చేసే ఒక 5 మినిట్స్ ముందు మీరు మీ హెయిర్కి అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ మీ తలకు బాగా రుద్దుకోవాలి. తరువాత వాటర్తో క్లీన్ చేసుకోండి. అయితే మీరు ఇందులో ఆల్రెడీ షాంపూ కలుపుకున్నారు కాబట్టి మళ్ళీ షాంపూని యూజ్ చేయక్కర్లేదు. ఇలా మీరు వారానికి 1-2 సార్లు చేస్తే మీ హెయిర్ చాలా ఆరోగ్యంగా, నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు ఊడదు, చుండ్రు కూడా పోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.